ఇండియాలోని రిచెస్ట్ స్టేట్ మహారాష్ట్ర తొమ్మిది రోజుల పాటు పొలిటికల్ క్రైసిస్ని ఎక్స్పీరియన్స్ చేసింది అసలు దాని సంగతి ఏంటి తెలుసుకుందాం ఐఎం రావు అండ్ యా వాచింగ్ టం బస్ ఈ మహారాష్ట్ర పొలిటికల్ క్రైసిస్ ఆఖరికి సీఎం ఇంకా శివసేన పార్టీ లీడర్ అయిన ఉద్దవ్ ఠాక్రే రిజైన్ చేసి ఏక్నాథ్ షిండే సీఎం అవడంతో ఎండ్ అయింది షిండే ఇంకా శివసేన నుంచి విడిపోయిన ఎమ్మెల్యేస్ కలిసి బీజేపీతో ఎలయన్స్ కుదుర్చుకుని స్టేట్ యొక్క కంట్రోల్ తీసుకున్నారు జూన్ థర్టీ ఎత్ నా షిండే సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నావిస్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు అసలు ఇదంతా ఎందుకు జరిగింది ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్ లో బీజేపీ ఇంకా శివసేన కలిసి మహాయుతి ఎలయన్స్ ఫార్మ్ చేసి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశారు ఆ ఎలక్షన్స్ లో బీజేపీకి శివసేనకి ఫిఫ్టీ సిక్స్ సీట్స్ ఎన్సీపీకి ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఐఎన్సీకి ఫార్టీ ఫోర్ సీట్స్ వచ్చాయి అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత శివసేనకి బీజేపీకి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి శివసేన రెండున్నర ఏళ్ల పాటు సీఎం పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేసింది కానీ బీజేపీ దానికి ఒప్పుకోలేదు ఇది శివసేన ఐఎన్సీ ఇంకా ఎన్సీపీ మధ్యలో అలయన్స్ ఫార్మేషన్ కి దారి తీసింది అదే మహా వికాస్ అగాడి దీంతో శివసేనకి స్టేట్ లో పవర్ లభించింది ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు కానీ బీజేపీ ఇంకా శివసేన అలయన్స్ ని రీఎస్టాబ్లిష్ చేయడానికి మక్కు చూపిస్తున్న షిండే ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఎమ్మెల్యేస్ యొక్క సపోర్ట్ గ్యాదర్ చేయడం మొదలు పెట్టారు అసలు ఈ పార్టీలు అలయన్స్ ఎందుకు ఫామ్ చేశాయి ఏ రాష్ట్రంలో అయినా ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే అక్కడ అసెంబ్లీలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద సీట్స్ రావాలి అయితే ఇక్కడ మహారాష్ట్రలో ఒక పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేయాలి అంటే కావాల్సిన మెజారిటీ సీట్స్ వన్ ఫార్టీ ఫోర్ అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఏ ఒక పార్టీ ఆ మ్యాజిక్ టెంబర్ ని టచ్ చేయలేదు సో పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అలయన్స్ ఫామ్ చేయాల్సి వచ్చింది అసలు ఈ క్రైసిస్ ఎలా మొదలైంది జూన్ ట్వంటీ ఫస్ట్ న ఉద్ధవ్ ఠాకరే ఎమ్మెల్యే ని మీటింగ్ కి పిలిచారు కానీ షిండేతో పాటు చాలా మంది రీచ్ అవ్వలేకపోయారు చూస్తే అసలు విషయం ఏంటి అంటే షిండే తనతో పాటు నలభై ఎమ్మెల్యే అస్సాంకి తీసుకువెళ్లారు ఉద్దవ్ ఠాక్రే బీజేపీతో తిరిగి అలయన్స్ ఫామ్ చేయమని డిమాండ్ చేశారు ఆ సిచువేషన్ లో షిండే దగ్గర థర్టీ సెవెన్ కంటే ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉద్ధవ్ ఠాకరే కి ఉండి గా ఉండి సపోర్ట్ చేస్తే ఆయన ఈజీగా యాంటీ డిఫెక్షన్ లా ని అవాయిడ్ చేయొచ్చు అసలు ఇంతకీ ఈ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒక పార్టీని అర్ధాంతరంగా వదిలి వేరే పార్టీకి ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్లిపోతారో వాళ్ళని పనిష్ చేయడానికి వాడతారు అయితే గవర్నమెంట్ లో స్టెబిలిటీని తీసుకురావడం కోసం దీనిని పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఎయిటీ ఫైవ్ లో టెన్త్ స్కెడ్యూల్ గా యాడ్ చేసింది జూన్ ట్వంటీ థర్డ్ నా షిండే అమిత్ షా ఫడ్నవిస్ గవర్నమెంట్ ని టాపుల్ చేయడానికి గుజరాత్ లో కలిసినట్టు సమాచారం దాని తర్వాత జూన్ ట్వంటీ ఎయిత్ ఫడ్నావిస్ మహారాష్ట్ర గవర్నర్ అయిన భగత్ సింగ్ కోషియారిని కలిసి ఉద్దవ్ ఠాక్రే గా నో కాన్ఫిడెన్స్ మోషన్ చేయమని రిక్వెస్ట్ చేశారు ఠాకరే సుప్రీం కోర్టు లో ఈ మోషన్స్ట్ గా అపీల్ చేశారు కానీ కోర్టు ఆయన థాక్రే సీఎం గా రిజైన్ చేశారు సీఎం రిజైన్ చేస్తే మరి గవర్నమెంట్ పరిస్థితి ఏంటి షిండే శివసేన రెబల్ గ్రూప్ ఇంకా బీజేపీ కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేశారు థర్టీ జూన్ నా షిండే గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు షిండే గవర్నమెంట్ లో కేబినెట్ ఎక్స్పాన్షన్ గవర్నమెంట్ ఫామ్ చేసిన నలభై రోజులకి షిండే ఆయన మినిస్టీరియల్ క్యాబినెట్ ని ఎక్స్పాండ్ చేశారు బీజేపీకి తొమ్మిది మినిస్ట్రీస్ శివసేన రెబల్స్ కి తొమ్మిది మినిస్ట్రీస్ ఇలా పద్దెనిమిది మినిస్ట్రీస్ తో ఆయన కేబినెట్ ఎక్స్పాన్షన్ ఆగస్ట్ నైన్త్ లో జరిగింది ఈ ఎక్స్పాన్షన్ మహారాష్ట్రలో బీజేపీకి బలం చేకూర్చితే ఉద్దవ్ ఠాక్రే మాత్రం ఇది డెమోక్రసీని చంపేస్తుంది అని క్రిటిసైజ్ చేశారు మరి దీని తర్వాత ఏం జరగచ్చు ఉద్ధవ్ థాకరే ఇంకా షిండే ఇద్దరు శివసేన పార్టీ ఇంకా దాని ని క్లెయిమ్ చేస్తున్నారు జూలైలో ఎలక్షన్ కమిషన్ ఇద్దరు రైవల్స్ ని ని వాళ్ళ క్లెయిమ్స్ సపోర్ట్ చేస్తూ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని అడిగింది సింపుల్ గా చెప్పాలి అంటే ఒక సీఎం ఒక ఎలయన్స్ లోని ఎమ్మెల్యే తో గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు కానీ పార్టీ మీద ఆయన క్లెయిమ్ మాత్రం డిస్ప్యూట్ లో ఉంది ఆగస్ట్ ఫోర్త్ న సుప్రీం కోర్టు ఉద్దవ్ థాకరే క్యాంప్ ఇనిషియేట్ చేసిన ప్లీ గురించి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ నిజమైన శివసేన పార్టీ ఎవరిది ఎవరికి ఇవ్వాలి అన్న డిసిషన్ ని హోల్డ్ లో పెట్టమని ఇన్స్ట్రక్ట్ చేసింది అండ్ రెబల్ ఎమ్మెల్యేస్ ని కూడా డిస్క్వాలిఫై చేయమని ప్లీపెట్టారు గతంలో ఇలాంటి పార్టీ స్ప్రింటరింగ్ ఎప్పుడైనా జరిగిందా గతంలో కూడా పొలిటికల్ పార్టీస్ లో ఇలాంటి తగాదాలు వచ్చిన ఆనవాలు లేకపోలేదు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సీఎం పదవి నుంచి దించేసి చంద్రబాబు గారు సీఎం అవడమే దీనికి ఎగ్జాంపుల్ ఇది ఎన్టీఆర్ గారి వైఫ్ లక్ష్మీ పార్వతి గారి ఆధ్వర్యంలో టీడీపీ స్ప్రింటర్ పార్టీ ఎన్టీఆర్ టీడీపీ ఫార్మేషన్ కి దారితీసింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి స్ప్లిట్స్ ని ఎక్స్పీరియన్స్ చేసింది దాంట్లోంచి నుంచి పుట్టిందే సిపిఎం ఇంకో మంచి ఎగ్జాంపుల్ తమిళనాడు డిఎంకే పార్టీ నుంచి పుట్టిన ఆల్ ఇండియా అన్నా డిఎంకే మరి ఇప్పుడు ఉద్దవ్ ఠాక్రే శివసేన ఒరిజినల్ శివసేనగా ఉంటుందా లేకపోతే షిండే గ్రూప్ కి ఆ స్టేటస్ ఇస్తారా అన్నది చూడాలి ఏదైతేనే ఠాక్రే తిరిగి పవర్లోకి రావాలి అంటే గట్టిగా ఫైట్ చేయాల్సిందే బికాస్ ఇట్ లుక్స్ లైక్ షిండేస్ ఇయర్ టు స్టే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లోపు మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఐఎం నేహ రామారావు అండ్ యూఆర్ వాచింగ్ టామ్ టామ్ బస్ ఏ ఎజెండా లేకుండా మీకు న్యూస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడమే మా ఎజెండా టేక్ కేర్